విధానం అనేది చాలా సూపర్ గా అనిపించారు. సినిమా గురించి గొప్పలు చెప్తామని కాదు, వీళ్ళు కోరు కొట్టే తమ్ముడు గుర్తు చేస్తాను, మనకే తమ్ముడు సినిమా వెళ్ళింది వారకితం తమ్ముడు గుర్తు చేస్తానని అనుకున్నాము, కానీ లేదు. ఇప్పుడు 3 రీల్ తర్వాత ఒక స్టోరీలోకి వెళ్తుంది. ఒక కానిస్టేబుల్ కూడా ఇంత సాధించగలడా, ఇంత విజయాన్ని లాస్ట్ వరకు, అంటే కానిస్టేబుల్ అంటే ఏదో కామన్గా ఏదో వెళ్ళి టోపీ పెట్టుకుని కూర్చుంటారు స్టేషన్లో, అలా కాదు. ఒక ఎస్ఐ, ఒక సిఏ, ఒక వీళ్ళందరూ కాకుండా ఒక కానిస్టేబుల్ ఒక మంచి ఒక విలన్ని ఎలాగ లాస్ట్ వరకు అలా బెంగళూరు కోర్టు ఎలా అబ్జెక్ట్ చేయడం అనేది స్టోరీ అండి. ఇందులో ట్రైన్ ఫైటింగ్ ఉందండి, చాలా బాగుంది. ఏదో పాస్ట్ సినిమా గుర్తు చేసింది, ట్రైన్ ఫైటింగ్ ఉంది, అలాగే వాటర్ ఫైట్ ఉంది. బీజిఎం అయితే సూపర్ అండి, బీజిఎం చాలా బాగుంది. సాంగ్స్ వీక్ అండి. ఇప్పుడు నాగా చైతన్య సాంగ్స్ మరి వర్షం కదా, ఏమి పాడబడే బాగుంది అంటున్నారు. ఓ పాట పాడమని చెప్పండి ఎవరికైనా, నేను ఒక 10 లక్షల నేను కడతాను నిజంగా. ఓ సాంగ్ పాడమని సార్ పాడలేదు, సాంగ్ బాగుండాలండి. మెయిన్ సాంగ్స్ హీరోలు కొంచెం సాంగ్స్ చూసుకుంటే మంచిదండి, ముందు కొంచెం జనాలకు ఎక్కేది కావాలండి. కావాలి ముందు ఒక సాంగ్ సార్ సినిమా, ఒక సాంగ్ హిట్ అయితేనే సినిమా ఎక్కడ ఏ రేంజ్ కాదు, సినిమా స్టోరీ అయితే ఏ రేంజ్ లోనే ఉంది నిజంగా. గెలికేసే ఈ పాట 5 రేటింగ్ ఇవ్వాలి, నా తరపు 3 రేటింగ్ ఇస్తాను. అలాగే హీరోయిన్ రొమాన్స్ డిమాన్స్ గట్ అంటున్నారు, అసలు రొమాన్స్ రావలేదండి ఇందులోనూ. ఒక మహానటి ఒక హీరోయిన్ లాగా చాలా బాగా నటించింది. ఏదో 7 అడుగులు పిల్లలు, 7 అడుగులు కాదు పిల్లలకు, పిల్లలకు ముందు ప్రేమించిన వాడు కూడా ఉండి అష్ట కష్టాలు పడి కూడానే ఉండి నిజంగా ఎలా సాధించండి. అక్కినేని ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యాన్స్కి మంచి బ్లాక్ బస్టర్ అయితే. ఎస్ సార్, ఎస్ సార్, నిజంగా ఒక కస్టడీ సినిమా పేరు అంటే ఏదో అంటే పెద్ద ఏమి పబ్లిసిటీ అయితే పెద్ద జరగలేదు, కానీ సినిమా చూసిన వాడికి ఒక మంచి సినిమా చూశాను, ఒక అక్కినేని ఫ్యామిలీలో పర్వాలేదు మనకు ఇట్టు కొట్టాడు అని ఒక అభిప్రాయం. మన ఏజెంట్ కూడా డిజాస్టర్ అయింది, ఏజెంట్ అయితే అవునండి. మరి ఏంటంటే అందరూ హిట్ అవుతుంది అక్కినేని ఫ్యాన్స్కి, ఇది మరి వెంటనే మళ్ళీ కిక్ ఇచ్చినట్టు, మంచి స్టోరీ చూసాం, మంచి సినిమా సింపుల్గా